హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అక్కి బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక రవి ఇలా అంటాడు ఆ బాయ్ నువ్వు రేపటి నుంచి రావద్దు అని చెప్పి ఆ బాయ్ చెప్పినందుకు రవి ఇలా అంటాడు ఏంటి సార్ నేను ఏమైనా తప్పు చేశానా నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా సార్ అని అంటూ అడిగితే ఇక అప్పుడే నోను నీ నువ్వు చాలా చదువుకున్నావు నేను మేమే మిస్ మిస్బిహేవ్గా చేసేసి అంటే నేను ఉద్యోగం సరిగ్గా చేయకుండా ఇలాంటి పనిలో పెట్టినందుకు మాకే ఎలాగో ఉంది అందుకనే అలా చెప్పాను అంతే అని అంటూ ఆబాయ్ అంటాడు ఇక అప్పుడే రవి నాకు ఏం ప్రాబ్లం లేదు ఈ ఉద్యోగం చేయడానికి అని అనడంతో అప్పుడు రాకేష్ అంటాడు నువ్వు కొద్ది రోజులు రెస్ట్ తీసుకో ఆలోపు ఏదైనా ట్రైనింగ్ అట్లాంటివి చేయు ఆ తర్వాత నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాడు అబ్బాయి అని అంటే అప్పుడే ఆ బాయ్ కూడా అవును అవును రవి నువ్వు ఏదైనా ఎక్స్పీరియన్స్ కోసం మంచి జాబ్ ఏదైనా చెయ్యు ఆలోపు నీకు మంచి ఉద్యోగం చూద్దాం అని ఏంటో ఆ అబ్బాయి అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే రవి సరే సార్ అనేసి బాయ్ బాయ్ అక్కి ఇదిగో తిక్కీస్ అని చెప్పేసి కార్ తాళాలు ఇచ్చేసి ఇంకా రవి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే జండే ఒక్క నిమిషం రవి అని అంటాడు అలా అనేసరికి ఇక రవి నిలబడి ఏంటి సార్ అని అనేసరికి రేపటి నుంచి మన నువ్వు మన ఆఫీస్కి వచ్చేసాయి అని అంటూ చెప్తే ఇక దేనికి సార్ అని అంటూ రవి అంటే మన ఆఫీస్లో అకౌంట్ మేనేజర్గా నేను అపాయింట్మెంట్ చేస్తున్నాను అని అంటూ జెండే చెప్తాడు ఆ మాట వినేసరికి ఆ ఒక్కసారిగా వాట్ వాట్ ఫ్రెండ్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనేసరికి ఎందుకంటే ఇక రవికి ఆ స్కిల్స్ ఉన్నాయి కదా అందుకే జాబ్ ఇచ్చేస్తున్నాను మీరు అంటున్నారు కదా ఇంకా ఏదైనా జాబ్ చూద్దామని అదే ఇప్పుడు నేను చూసేసా కదా అని అంటూ జెండే అంటాడు అలా ఎలా కుదురుద్ది అని అంటూ రాకేష్ అంటాడు ఇప్పుడు అబాయ్ వాళ్ళు వాళ్ళందరినీ వదిలేసి రవికి మీరు ఎలా ఉద్యోగం ఇస్తారు అని అంటూ రాకేష్ అంటాడు అలా అనేసరికి అబాయ్ వాళ్ళకి ఉద్యోగం లేదని ఎవరు చెప్పారు రేపటి నుంచే అబ్బాయి అక్కి ఇద్దరు కూడా కంపెనీ బాధ్యతలు తీసుకోబోతున్నారు అని అంటూ చెప్పగానే ఏంటి సడన్గా అని అంటూ ఉంటే సడన్గా ఏమీ లేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఇప్పుడు సడన్గా డిసైడ్ చేయాల్సి వచ్చింది అని అంటూ చెప్తాడు సండే అలా అనేసరికి ఫ్రెండ్ నిజమా అని అంటూ ఆ బాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అంటాడు అలా అనేసరికి అవును అని అంటే అకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది నిజమా ఫ్రెండ్ అని అంటే అవునమ్మా అని అంటూ చెప్తాడు ఫ్రెండ్ ఎన్ని రోజుల్లో లేదు కదా మరి వద్దన్నావు కదా మళ్ళీ ఇప్పుడేంటి అని అంటూ ఆ బాయ్ అంటాడు అలా అనేసరికి ఇక టైం వచ్చేసింది అందుకనే మీకు ఇచ్చే బాధ్యత నాకు ఉంది కదా అందుకే ఇచ్చేస్తున్నాను అని అంటూ జల్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆబాయ్ చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్ అని అంటాడు అలా అంటే అనేసి ఇక వెంటనే ఇలా అంటాడు మరి రవికి ఎక్స్పీరియన్స్ లేదు కదా అని అంటే నువ్వే కదా ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఏదో ఒక చోట చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది అదే మన ఎక్స్పీరియన్స్ మనమే ఇచ్చేద్దాం అని అంటూ అయినా రవికి ఆ టాలెంట్ చాలా ఉందని నాకు తెలుసు అందుకనే రవికి బాధ్యత అప్పగిస్తున్నాను అని అంటూ సండే చెప్తాడు అలా చెప్పేసరికి ఇక అప్పుడే అయితే ఓకే అని అంటూ ఆ అంటాడు రాకేష్కి మండిపోతూ ఉంటుంది ఇక రవి అలా చూసి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే సరే నేను వెళ్ళేస్తాను అని అంటే రేపు ఆఫీస్కి వచ్చే కాలు అని అంటూ చెప్తే సరే సార్ అని అంటూ రవి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే అబ్బాయి కూడా రాకేష్తో మనం లోపలికి వెళ్దాం అనేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు అప్పుడే అక్కి ఏంటి ఫ్రెండ్స్ సడన్గా డిసైడ్ చేశావు అని అంటూ ఉంటే సడన్గా ఏమీ లేదు నిన్న మీ అమ్మ రాజనందిని మాట్లాడినప్పుడు ఒక మాట అన్నింది ఏమనిందో గుర్తుందా అని అంటూ చెప్తే ఇంకా అప్పుడే ఏమనింది నాకు గుర్తులేదు అని అంటూ అక్కి అంటే మీ అన్నయ్య మీ అమ్మ నాన్నని చూడబోతున్నాడు అని అంటూ చెప్పాలి ఏంటి ఫ్రెండ్ నువ్వు చెప్పేది నిజమా అని అంటూ అక్కీ అంటుంది అవును అక్కీ మీ అమ్మ చెప్పింది కదా దివాళి రోజు లాస్ట్ అని ఒకసారి గుర్తు తెచ్చుకో అంటే అప్పుడు రాకేష్ని ఇంకా పీక మీద కాలు పెట్టి నొక్కేస్తూ అను ఇలా అంటుంది కదా రాజనందిని ఇలా ఉన్నప్పుడు రేపు దివాళి తర్వాత నువ్వేమీ చేయలేదు దివాళీ రోజు అంతా అయిపోతుంది అని అంటూ చెప్పిన మాటని సండే గుర్తు తెచ్చి ఇంకా అక్కీకి చెప్తాడు అప్పుడే అక్కి వావ్ ఇది చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్ అని అంటూ అంటే అన్నయ్య ఎన్ని రోజులకి అమ్మా నాన్నని చూడబోతున్నాడు అన్నమాట అని అంటూ అక్కి అంటే అవును అక్కి అందుకనే నేను కంపెనీ బాధ్యతలు కూడా నేను ఇచ్చేస్తున్నాను అని అంటూ సండే చెప్తాడు ఆ మాట వినేసరికి అక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే రవికి కూడా మీరు ఉద్యోగం అందుకే ఇచ్చారా అని అంటే రవి చాలా మంచివాడు తెలివైనవాడు కావాలని రవిని తీసేయాలని చూస్తే మనం ఎందుకు కోరుకుంటాం అందుకే రవికి ఉద్యోగం నేనే ఇచ్చాను అని అంటూ జండే చెప్తే అప్పుడు అక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అంతలో యా ఇలా అంటాడు అయినా రవికి మంది ఇంకా కదా ఇంటికి కాబోయే అల్లుడు అని అంటే ఏంటి ఫ్రెండ్ ఏమన్నావు నువ్వు అని అంటూ అక్కి అంటుంది అలా అనేసరికి అంటే ఈ ఇంటికి మేనల్లుడే కదా అంటున్నా అంతే నువ్వేమనుకున్నావు అని అంటే అదేం లేదు అని అంటూ అక్కి కవర్ చేసుకుంటుంది એક્સાઇટમેન્ટને આપણે జెండే ఇలా అంటాడు అదిగో మీ మావయ్య మీ యాదగిరి మావయ్య ఫోన్ చేస్తున్నాడు అని సెండే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక యాదగిరి ఆర్య వాళ్ళ దగ్గరికి వస్తాడు కదా బయటికి వచ్చి ఫోన్ చేస్తాడు సెండేకి అప్పుడే సెండే ఫోన్ లిఫ్ట్ చేసి ఆ యాదగిరి చెప్పు అని అంటే సార్ నేను ఇక్కడికి శంకర్ సార్ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ రాజనందిని మేడం అని అది ఇది ఏదేదో చెప్తున్నారు అని అంటూ ఉంటే ఇంకా అవును ఇలా జరిగిందని సెండే చెప్తాడు చెప్పిన తర్వాత అవునా సార్ అని అంటూ ఉంటే అప్పుడే రేపు కంపెనీ బాధ్యతలు అప్పగించబోతున్నాను నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను అని అంటే చెప్పు సార్ అని అంటే నీ కొడుక్కి ఉద్యోగం ఇచ్చానంటే నార్మల్గా ఉంటాడు యాదగిరి ఇక అప్పుడే ఏంటి సంతోషపడవా అంటే వాడు ఒక తింగరుడు సార్ వాడు ఏమైనా తప్పు చేస్తాడేమని నాకు భయంగా ఉంది వాడిని మీరు పట్టించుకోవద్దు వాడు ఏ తప్పు చేసినా మీరు కొంచెం లైట్ తీసుకోండి అని అంటూ ఉంటే రవి నువ్వు అనుకునేటంతా అమాయకుడేం కాదు అలాగే అలా బాధ పెట్టేవాడు పనిరు రానివాడు ఏమీ కాదు అన్ని రకాలుగా బాగున్నాడు రవి నువ్వు రవి మీద అనుమానం తీసే ప్రేమగా ఉండు అని అంటూ చెప్తే యాదగిరి సరే అంటాడు ఇంకొక గుడ్ న్యూస్ చెప్తాను అని సండే అంటే చెప్పండి సార్ అంటే ఇంకా అక్కికి అలాగే అబ్బాయికి ఇద్దరికి కూడా కంపెనీ బాధ్యతలు అప్పగించబోతున్నాను అని సండే చెప్తాడు ఆ మాట వినేసరికి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నిజమా సార్ ఇది కదా సార్ మంచి వార్త అంటే అని అంటూ యాదగిరి నవ్వుతూ చెప్తాడు అవును రేపు వాళ్ళకి బాధ్యతలు అప్పగించబోతున్నాను అని అంటూ సెంటర్ చెప్పిన మాటకి యాదగిరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత అక్క ఏమో ఈ థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అని ఫోన్ పెట్టేశాక గట్టిగా హక్ చేసుకుని ఇంకా సెంటెతో మాట్లాడుతూ ఉంటుంది అనుకి అప్పుడు మెలకు వచ్చేస్తుందా అని చెప్పి అందరూ అలా నిలబడి చూస్తూ ఉంటారు కదా ఇక అప్పుడే అనుకి మెలకు వచ్చేస్తుంది కొంచెం కొంచెం కళ్ళు తెరుస్తూ ఇలా అంటూ ఉంటుంది శంకర్ గారు గుడ్ మార్నింగ్ అని అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అను గుడ్ మార్నింగ్ శంకర్ గారు మనం లేవగానే మనం మన ఊరు వెళ్ళిపోదాం అని అంటూ చెప్తుంది అప్పుడు ఒక్కసారిగా ఆర్య ఇలా అంటాడు ఆ మీ ఊరు వెళ్తావా మళ్ళీ ఊరు వెళ్ళాలంటే తిరిగి మనం అయోధ్యపురం వెళ్ళాల్సి ఉంటుంది అని అంటూ చెప్తాడు ఆర్య ఇక అనువాళ్ళ చెల్లెలు భయపడుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య అన్న మాటకి అలా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఆర్య ఇలా అంటాడు కదా ఏంటి మళ్ళీ ఊరు వెళ్ళిపోవాలా అని అంటూ అను ఒక్కసారిగా కంగారుగా లేచి కూం మాట్లాడుతున్నారు శంకర్ గారు మీరు అని అంటూ అలా అటు ఇటు చూస్తుంది అయ్యో నేను ఇక్కడున్నానేంటి నన్ను అంటే మనం అయోధ్యపురం నుంచి ఎప్పుడు వచ్చాం అని అంటూ అడుగుతుంది నాకు తెలియలేదే వచ్చినట్టు అని అంటూ ఉంటే అప్పుడు నేను పడుకున్నానా నిద్రపోతే అలాగే నా శంకర్ గారు నన్ను తీసుకొచ్చేది కనీసం లేపితే లేచేదాన్ని కదా అని అను అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ అవునా నువ్వు నిద్రలో లేవమ్మా నువ్వు స్పృహ తప్పావు స్పృహలో లేనప్పుడు తీసుకొచ్చాం నేను అని అంటూ ఉంటే ఊరు కొండ్రిశంకర్ గారు మరీ జోకులు వేస్తారు నేను స్పృహలో లేకుండా ఎందుకుంటాను నేను స్పృహలోనే కదా ఉన్నాను అని ఏంటో అను అంటుంది మీరు స్పృహలో ఉన్నారా అని ఏంటో ఆర్య అంటే అవును నేను అక్కడ పడుకున్నానా లేచి చూస్తే ఇక్కడ లేచాను అలా ఎలా కుదిరిద్ది అయినా నన్ను వచ్చేటప్పుడైనా కనీసం లేపాలి కదా ఇలాగే తీసుకొచ్చేస్తారా నన్ను అని ఏంటో అనేస్తుంది ఇక అప్పుడే మీరేంటే ఇలా చూస్తున్నారు కనీసం మీరైనా నాకు చెప్పాలి కదా అని అంటూ ఉంటే ఆను బెడ్ మీద నుంచి దిగేసరికి ఒక్కసారిగా వాళ్ళు భయపడి దూరం జరుగుతారు ఇక ఆ తర్వాత వాళ్ళని చూసి మీరేంటే నన్ను దయ్యాన్ని చూసినట్టు అలా చూస్తున్నారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే భయపడి వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంటారు అప్పుడు ఆను మాట్లాడుతూ ముందుకు వెళ్తుంది ఇక అప్పుడు ఏంటే ఎందుకు నన్ను చూసి భయపడుతున్నారు మీరు అని అనటంతో ఇక అప్పుడు ఆర్య చెప్తాడు ఇక వాళ్ళు భయపడటంలో అర్థం ఉంది అంటే ఏముంది అని అడిగితే ఏముందా మీరు నిన్న ఏం చేస్తారో తెలుసా మీకు అని అంటే నేనేం చేశాను అంటే అక్కడ రాజనందిని గారి ఫోటో చూశారు కదా అని ఆర్య అడిగితే అవును చూశాను చాలా అందంగా ఉంది అంటే ఆవిడ అందంగా ఉందని నువ్వు ఆవిడ్ని పట్టుకున్నావు అని అంటూ ఆర్య అంటాడు ఏంటి ఆవిడని నేను పట్టుకోవటం ఏంటి అని అంటూ అను అంటుంది అప్పుడే ఆర్య ఇలా అంటూ ఉంటాడు అవును గౌరీ నువ్వు ఏం చేసావు తెలుసా నువ్వు నిన్న ఒక కాంతారా కాంచన అని చెప్పి వాళ్ళ అరుంధతి అలా మారిపోయావు నువ్వు అని అంటే నేను మారిపోవటం ఏంటండి మరీ జోకులు చేస్తున్నారా అని అంటూ చెప్పండి అని అంటే వాళ్ళు భయపడి అమ్మో అని దూరం జరిగితే అప్పుడు మీరైనా చెప్పండి అని ఆర్య వాళ్ళ తమ్ముల తీరికెళ్తే అమ్మో మాకు భయం నేను చూస్తుంటే అని అంటూ ఉంటే ఏంటి మీరందరూ కలిసి నా మీద ప్రాంఖ్యమైన చేస్తున్నారా అందరూ భయపడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నారేంటి అయినా మీరంతా నాకెందుకు భయపడుతుంది తున్నారు అని ఏంటో అడగటంతో ఇక అప్పుడే అలా చూస్తూ నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి మీరంతా కావాలనే చేస్తున్నారు కదా నాకు నేను రాజనందినిలాగా మారటం ఏంటండి అని అంటూ ఉంటే అవును మారావు వాళ్ళని చితక బాదావు అందరినీ అని అంటూ చెప్తే లేదు నేను ఎవరిని కొట్టలేదు అని అంటూ ఉంటే అక్క నువ్వు మమ్మల్ని చాలా కొట్టావు అక్క అని అంటే లేదు నేను కొట్టలేదు అని అంటే అప్పుడు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళు భయపడితే ఏంటి మిమ్మల్ని కూడా కొట్టానా అని అంటే అవును మమ్మల్ని కూడా కొట్టావు అని అంటూ వాళ్ళు చెప్తారు అలా చెప్పేసరికి ఇక అప్పుడే వాళ్ళు భయపడుతూ ఉండటం చూసి గౌరీ గారు వాళ్ళు భయపడుతున్నారు కాసేపు ఉండండి అని అంటూ ఉంటే నో శంకర్ గారు నన్ను చూసి ఎలా భయపడతారలా నేను దీనికి ఒప్పుకోను అని అంటూ సీరియస్గా అంటుంది అలా అనేసరికి మీరు ఒప్పుకోకండి అని అంటూ ఉంటే పోనీలు ఎండి సార్ మేడం ఏదో చిన్నగా తెలియక అని అంటే చిన్నగా తెలియకనా ఈవిడ గారు ఎంత రచ్చ చేసిందో తెలుసా అందరికీ చుక్కలు చూపించింది నువ్వు కానీ అక్కడ ఉండుంటే నీ కళ్ళ అద్దాలు తీసి పగలో కొట్టి అందులో ఆ అద్దాలలో చూసుకుంటూ రారా అని చెప్పి ఇంకా మన రజనీకాంత్ చంద్రముఖిలాగా అయిపోయేది తెలుసా మిమ్మల్ని ఒక ఆట ఆడుకునేది వీళ్ళందరినీ ఎలా ఆడుకుందో ఒకసారి అడిగి తెలుసుకోండి అని అంటూ ఉంటే ఆను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే ఆర్య అంటాడు సరే సరే ఈ గొడవ ఇప్పటికీ తగదులే కానీ నేను వెళ్తాను అమ్మో నేను నీ చుట్టూ ఉండి నిద్ర కూడా పట్టలేదు నాకు తెలుసా నీ కోసం మేలకు ఉండి నిన్నే చూస్తూ కూర్చోవలసి వచ్చింది నేను వెళ్తాను అని ఆర్య వెళ్ళపోతే అప్పుడు అనువాల చెల్లెలు శంకర్ గారు ప్లీజ్ ఇంకా కొంచెం సేపు ఉండరా అంటే ఇలా ఉండమని నిన్నటి నుంచి నన్ను ఇక్కడే ఉంచారు కనీసం నిద్ర లేదు తిండి లేదు నాకు ఈవిడ గారిని చూస్తూ కూర్చోవలసి వచ్చింది అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే చాలా సీరియస్గా చూస్తూ ఆలోచిస్తూ ఇంకా వెంటనే ఇంకా నేను వెళ్ళిపోతాను పదండి రా పదండి అని అంటూ మళ్ళీ ఏమన్నా అయితే చెప్పండి అప్పటిదాకా రాను అని ఆర్య వెళ్ళిపోతాడు అప్పుడే అను వాళ్ళ చెల్లెలు ఒక్కసారిగా వాళ్ళని అనుని చూసి పారిపోతారు అక్కడి నుంచి వాళ్ళు కూడా పారిపోవడంతో ఆనుకేమీ అర్థం కాదు ఆ తర్వాత ఇంకా రాకేష్ సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఇంటి ఓనర్ రాకేష్ దగ్గరికి వెళ్ళి చాటుగా చూస్తూ ఉంటాడు రా ఇక్కడ అని అంటూ సీరియస్గా అంటాడు राकेश దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అప్పుడు రాకేష్ ఇలా అంటాడు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు రాకుండా తాకున్నావు అంటే నేను వాళ్ళిద్దరి పెళ్ళి చేయలేకపోయాను కదా అందుకే నాకు గిల్టీగా అనిపించింది అందుకనే ఇక్కడికి రావాలంటే మోహన్ చాటేసింది అయినా ఆ రోజు పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఇంకొంచెం నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే నిజాలు చెప్పేసేవాళ్ళు కానీ నేనే గట్టిగా ఉన్నాను అంటే అవును అని ఏంటో ఇక అలా మాట్లాడతాడు రాకేష్ నువ్వు అలా ఉన్నందుకే నేను మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే అవును వాళ్ళకి మీకు పగ ఏంటి ఇప్పుడు ఆ పగ గురించి ఎందుకు మర్చిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అంటూ చెప్పగానే ఇక ఒక్కసారిగా చాలా కోపంగా గట్టిగా అరిచేస్తూ రాకేష్ ఇలా అంటాడు నో ఇది జన్మ జన్మల పగ దీన్ని మాత్రం ఊరికే అంత ఈజీగా వదిలిపెట్టను అని ఏంటో సీరియస్గా అంటాడు అంటే జన్మ జన్మల బంధమా ఏంటిది అంటే నీకు చెప్పినా అర్థం కాదు అర్థం చేసుకునే వయసులో లేవు తర్వాత చెప్తాను అనేసి ఇంకా అప్పుడే వాళ్ళని లేపేయటానికి మళ్ళీ నీకు ఇంకో ప్లాన్ చెప్తాను దాని ప్రకారం చెయ్యు అంటే మళ్ళీ ప్లానా నేను ఏం చేయాలి వద్దు నేను చేయను అని అంటూ అలా అంటే ఎలా ఉంటుందా అని చూస్తున్నాను అంతే చెప్పు చెప్పు ఏం ప్లాన్ అని అంటే ఇంకా వాళ్ళకి ఇంకా డైరెక్ట్ ఆర్యని కాదు వాళ్ళ తమ్ములని దూరం చేయాలి వాడికి నచ్చినవన్నీ దూరం చేస్తే వాడే సత్సాడు అని చెప్పి రాకేష్ అంటూ ఉంటాడు తమ్ములని ఎలా దూరం చేస్తామంటే చూడు ఉద్యోగాల్లో ఏదో ఒకటి అడ్డు పెట్టుకొని వాళ్ళ తమ్ములని దూరం చేస్తాను అని అంటూ చెప్తాడు ఆ తర్వాత ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఉద్యోగాల కోసం ఇంకా వాళ్ళు రెడీ అయిపోయి ప్లేస్ చేయమని చెప్తే మీరు నీతిగా నిజాయితీగా ఉద్యోగాలు చేసుకోవాలని ఆశీర్వదిస్తే అప్పుడే ఇంకా ఇలా ఇంటి ఓనర్ వస్తాడు వచ్చేసి శంకర్ ఏంటి మీ తమ్ముళ్ళు ఉద్యోగాలు పోతుందా అంటే అప్పుడు ఆర్య ఇంటి ఓనర్ని ఇంకా దరిద్రుడు దరిద్రం హోం వేసుకొని వచ్చాడు ఏ పనులు కానివ్వడు అని అంటూ తిడుతూ ఉంటే శంకర్ నేను వచ్చినప్పుడు తిట్టాలా అని ఏంటూ ఇలా కవర్ చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటాడు సరే నువ్వు ఇలా ఉద్యోగాలు వెతుక్కోవటం ఎందుకు మీ సార్ చెప్తే ఇస్తారు కదా అంటే ఇంకా అప్పుడే యాదగిరి కళ్ళు శంకర్ గారు సార్ అడిగితే కళ్ళు మూసుకొని ఇచ్చేస్తాడు అని చెప్పగానే ఇక ఒక్కసారిగా అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు సరే ఉద్యోగాలు అలా తెచ్చుకోకూడదు ఉద్యోగాలు నీతిగా నిజాయితీగా తెచ్చుకోవాలి అని అంటూ ఆర్య పెద్ద క్లాస్ బిక్తాడు ఆ తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు సరే మనం మేము వెళ్తామన్నాయా అని వెళ్ళిపోతూ ఉంటే ఇంటి ఉన్నరు బయటకు వచ్చేసి ఇలా కావాలని ఇలా అంటూ ఉంటాడు అయితే ఈ శంకర్కి తెలివి లేదు ఏమీ లేదు ఇంకా ఏ జన్మలో ఉన్నాడు ఇంకా ఎక్కడో పాతకాల మనిషిలాగా ఉంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఆర్యవల్ల తమ్ముళ్ళు అలాగే నిలబడి ఆలోచిస్తూ చూస్తూ ఉంటారు ఇక ఇంత తోరే రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది